Welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi. ఓకే మరి ఈరోజు మధుర మమకార సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీ అండి అండ్ పిల్లలు ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈరోజు వీళ్ళు ఎలాంటి వెరైటీస్ అడుగుతారో. కానీ దానికంటే ముందు గుమగుమల్లో రాజుగా చేయబోతున్న టేస్టీ రెసిపీ ఏంటో చూసేద్దామా. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలో ఎలాంటి వెరైటీతో రెడీగా ఉన్నారు? పచ్చడి చేస్తానండి. ఏం పచ్చడి? డిఫరెంట్ కాంబినేషన్ లో చేస్తాను. చింత చిగురు నువ్వుల పచ్చడి. ఓ సో అయితే రోటి పచ్చడి టైప్ లో? రోటి పచ్చడి టైప్. ఓకే ఓకే. మరి చింత చిగురు నువ్వుల పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చింత చిగురు నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 2 కప్పులు, నువ్వులు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 10, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 6, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం నువ్వులు వేయించుకుందాం. సో అప్పుడే మనకి ఏ పచ్చడి అయినా కొంచెం కమ్మటి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో కొంచెం మనకి చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి. సో మరి ఎక్కువ కాకుండా ఫ్లేమ్ కొంచెం మధ్యస్థంగా పెట్టుకుంటే మనకు బాగా వేపేయండి దూరగా. నువ్వులు కూడా ఫాస్ట్ గా మనకి మాడిపోతాయి కదా. సో ఇంట్లో కావాల్సితే ఇక్కడ నేను సింపుల్ గానే చేసుకుంటున్నాను. జస్ట్ జీలకర్ర ధనియాలు, సో నువ్వు పప్పు వేస్తున్నాను కదా. సో కావాల్సితే ఇంకొంచెం టేస్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి దీంట్లో కొద్దిగా మినపగుళ్ళు అలాగే శనగపప్పు కూడా మనం పప్పుతో పాటు కొంచెం చేసేసుకుని యాడ్ చేసేసుకుంటే అది ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. ఓకే. సో పప్పులు మార్చుకుంటూ చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు. సో ఈ నువ్వులని కూడా మళ్ళీ బౌల్లోకి తీసుకుందామండి. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర ధనియాలు. సో ఇవి మనం గ్రైండ్ చేసేసుకుని ఉంటామా రాజు గారు? అవునండి. సో చింత చిగురు మనం కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం క్వాంటిటీ మనం ఎక్కువగానే యాడ్ చేస్తాం. ఓకే. సో ఎలాగో నువ్వులు కూడా మనకు కొంచెం ఆ పులుపుని తగ్గిస్తుంది. తగ్గిస్తుంది, కొంచెం కమ్మదనం వస్తుంది కదా నువ్వులు. ఎందుకంటే ఉట్టి చింత చిగురు చేసుకుంటే మనము తినలేము. ఏదైనా ఒక బేస్ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం ఆ పులుపు తగ్గి ఆ టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. సో అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఓకే. సో గాట్లు పెట్టుకుంటే మనకు కొంచెం పచ్చిమిరపకాయ కొంచెం పగలకుండా ఉంటుంది. ఒకసారి పేలుతుంది కదా. సో ఆయిల్ అంతా కూడా పైన చిల్లుతుంది మనకి కాబట్టి ముందుగానే వేసుకునే ముందు కొంచెం ఘాటు పెట్టుకుంటే బాగా వేగితే మనకు కొంచెం ఘాటు తగ్గుతుంది, టేస్ట్ పెరుగుతుంది. సో చాలా మంది కూడా వీళ్ళు వేయించిన మిరపకాయలను కొంచెం ఉప్పు జల్లేసుకుని సైడ్ లో నంచుకోవడానికి పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంచెం ఎక్కువ నూనెలో బాగా సాఫ్ట్ అయిపోయింది, సాఫ్ట్ అయిపోయిన వేయించేది. సో ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి కదండి. సో దీంట్లో చింత చిగురు వేగిన తర్వాత ఏ ఆకుకూర అయినా మన క్వాంటిటీ అనేది మళ్ళీ తగ్గిపోతుంది. కాకపోతే మిగతా వాటికి ఏంటంటే అవి ఇప్పుడు తోటకూర కానీ పాలకూర కానీ ఇలాంటివి ఏంటంటే మనకి క్వాంటిటీ తగ్గినా అంటే టేస్ట్ వైజ్ తేడా ఉంటుంది. ఇక్కడ మన క్వాంటిటీ పెరుగుతుంది, పులుపు అనేది పెరిగిపోతుంది కాబట్టి క్వాంటిటీ తక్కువ అవుతుంది కదా అని ఎక్కువ యాడ్ చేసేస్తే మిగతావన్నీ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది మళ్ళీ. ఓకే. సో మగ్గిపోయింది, సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కాస్త చల్లారితే మనం మిక్సీ పట్టేసుకుని మనం అంటే పేస్ట్లా రెడీ చేసుకోవచ్చు పచ్చడిలా. ఓకే ఓకే. సో అయితే మనకి టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. గుమగుమలాడే కాఫీ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. మరి కాఫీ మరింత కమ్మగా ఉండాలి, మరింత తాజాగా ఉండాలి అంటే డికాషన్లో కనుక షుగర్ కాస్త వేసి పెట్టుకున్నట్లయితే కాఫీ మరింత టేస్టీగా ఉంటుంది. ఓకే మరి చిట్కా చూసేసారు కదా, చల్లారిందా? చల్లారిందండి. దీన్ని జార్లోకి తీసుకున్నాం. దీంట్లోనే వేయించుకున్న నువ్వులు,
అలాగే సరిపడా ఉప్పు. వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా చూద్దాం? కావాలంటే వేసుకోవచ్చు. సో నువ్వులు కొంచెం పొడిపొడిగా అవుతాయి కదా. ఓకే, సో రోటి పచ్చడే కాబట్టి కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా యాడ్ చేస్తున్నాండి. ఓకే, రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దానికి పోపు పెట్టేస్తాం. సో ఇలా రెడీ అయితే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్. సో దీనికి ఎలా పప్పులు పోపు వేసుకోవాలా లేకపోతే నార్మల్? మన ఇష్టం అండి. సో నేను ఇక్కడ మామూలుగానే వేస్తున్నాను జీలకర్ర ఆవాలు. సో పప్పులు కొద్దిమందికి ఇష్టం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు పప్పులు పోపు కూడా వేసుకోవచ్చు. సో ఎండమిరపకాయలు, సో దీంట్లోనే పప్పు దినుసులు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపండి, స్టవ్ కట్టేసేసి మనం దీంట్లో పచ్చడి దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుని బాగా కలిపేసేసుకున్నాం. సో ఇది మనకి రైస్ లోకైనా టిఫిన్స్ లోకైనా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చపాతీ లాంటి వాటిలో కూడా తినొచ్చాము, కావాలి తినేసేయచ్చు. టిఫిన్స్ లోకి బాగుంటుంది. దోశ, దోశ ఇడ్లీ కానీ ఇలాంటి వాటికి బాగుంటుంది. రెడీ చింత చిగురు నువ్వుల పచ్చడి. రోటి పచ్చడి రెడీ. ఓకే అండి, మరి పచ్చడి రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చింత చిగురు నువ్వుల పచ్చడి తయారు చేసే విధానం. ఒక పాన్ లో నువ్వులు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి దెబ్బలు వేసి వేయించాలి. దీనిలో చింత చిగురు వేసి మగ్గనివ్వాలి. ఇది కాస్త చల్లరాక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన నువ్వులు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చళ్ళలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు నువ్వుల పచ్చడి రెడీ. ఓకే అండి, మరి పచ్చడి తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది కదా. సో ఆ ధనియాలు, ఆ జీలకర్ర ఫ్లేవర్ అన్ని బాగా తెలుస్తున్నాయి. యెస్, అండ్ నువ్వులు ఇంకా చింత చిగురు బాగా బ్లెండ్ అయిపోయింది. యాక్చువల్ గా చాలా బాగా కుదిరిపోయింది, చాలా బాగా సెట్ అయిపోయింది కాంబినేషన్. వేడివేడి రైస్ లో ఉంటుంది, అలాగే టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది. బాగుంటుంది యా, యాక్చువల్ గా అంటే దేనికైనా కూడా, దోశ ఆర్ ఇడ్లీ చపాతి, దేనికైనా మంచి టేస్టీ కాంబినేషన్. ఎక్కువ ఓవర్ పుల్లగా లేదు కొంచెం, బట్ ఆ పులుపు తెలుస్తూ మిగతా మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. టేస్టీగా ఉంది రాజు గారు, థ్యాంక్ యూ. సో చూసారు కదండి పచ్చడి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఈ సమ్మర్ లో ముఖం ఎన్నిసార్లు కడుక్కున్నా, స్నానం ఎన్నిసార్లు చేసినా జిడ్డు కారుతూనే ఉంటుంది, చెమట వాసన వస్తూనే ఉంటుంది, అసలు తాజాగా అనిపించకుండా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ముఖం తాజాగా ఉండాలి, కాంతివంతంగా ఉండాలి, ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి.
కొద్దిగా పసుపు తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకొని బాగా పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోండి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే లేదా ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నట్లయితే ముఖం తాజాగా ఉంటుంది.